ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నదోర్నాల గ్రామానికి చెందిన కాసింపీరా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిం రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి ఎస్కే అబ్దుల్ మజీద్, కాసా రఘునాథరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దూదేకుల నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్ర చరిత్రలోనే అలాగే మన భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సిన రోజు. సువర్ణ అక్షరాలంటే బంగారు నీళ్ళతో రాసుకోవాల్సిన రోజు. ఎందుకంటే మన ప్రపంచం, మన దేశం గాంధీ తాత మహాత్ముడు కంటే ముందు జ్యోతిరావు ఫూలే గారు, గౌరవనీయులు పెద్దలు జ్యోతిరావు ఫూలే గారు మన గాంధీ తాత మహాత్ముడు కంటే ముందు. ఆయన ఒక కుగ్రామంలో పుట్టి కర్ణాటక రాష్ట్రంలో మన భారతదేశంలో బడుగులకు రాజ్యాధికారం కావాలని ఆ ఒక్క ఆశయంతో జీవిస్తున్నాడు. బడుగులకు రాజ్యాధికారం అంటే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని చెప్పేసి ఆయన తపన, ఆయన ఆశయం. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అది పూర్తిగా బలహీనపడి బడుగులకు బలహీన వర్గాలకు ఎంతో అన్యాయం జరిగిన సంగతి మనందరికి తెలిసిన విషయమే. అన్యాయం జరుగుతున్న సమయంలో 2004లో గౌరవనీయులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాలు ఎంతో కొంత చిగురింపజేసి దాన్ని జీవించేశాడు. అయినప్పటికీ దురదృష్టశాత్తు ఆయన చనిపోవడము, రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారడం మనందరికి తెలిసిన విషయమే. అదే కోవలో ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు వైఎస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఒక మాట చెప్పారు, నాన్న ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నాన్న ఒక్కడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తానని చెప్పారు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలను తిరిగి 2019లో జీవం పోసినటువంటి నాయకుడు ఎవరున్నంటే అది గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గారే అని చెప్పేసి సభాముఖముగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. బడుగులకు రాజ్యాధికారం, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించినటువంటి ఈ దేశంలో నాయకుడు ఒకడున్నట్టు ఏకైక నాయకుడు ఎవరంటే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అణగారిన కులాలకు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇస్తే వాళ్ళ సామాజిక వర్గాలకు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎంతో కొంత బయటకు పెడేస్తారని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు ఎన్నికలకు ముందు పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా ఒక బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చారు. అదే కోయలు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులైనటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారి ఆయన యొక్క ప్రోద్బలంతో, ఆయన యొక్క తపనతో సోదరుడు మన పెద్దదోర్నాల మండలానికి చెందినటువంటి చిన్నదోర్నాల గ్రామానికి చెందినటువంటి కాసింపురకు దూదేకుల కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ గా రావడం జరిగింది. ఈ సభాముఖముందుగా దూదేకుల సామాజిక వర్గం తరపు నుంచి, దోర్నాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, దోర్నాల వైఎస్ఆర్ సభ్యుల నాయకత్వం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పదవి రావడానికి, సోదరుడు కాసింపీరకు ఈ పదవి రావడానికి ప్రధాన కారణమైనటువంటి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. జై జగన్, జై జగన్, జై జగన్, జై సురేష్.